हाय फ्रेंड्स वीडियो दानिम क्राप की संबंधी मन को फ्लवर् ओपन उ थ्रिप्स नी कंट्रोल एला चेसुकोवाली अंटे जनरल गा ई टापिक एंदुकु वच्चिंदंटे मन को हनी बीस अनेवी प्लाट लो उन्नट्लयिते फ्लवर् ओपन अयिनप्पुडु हनी बीस एंत एक्कुव पर्सेंटेज लो उंटे अंत एक्कुव सेट्टिंग अनेदी दानिमलो जरुगुतुंदी हनी बीस लेकपोते सेट्टिंग अनेदी चाला तक्कुव जरुगुतुंदन्नमाट सो काबट्टि मनं हनी बीस नी दृष्टिलो पेट्टुकोनि पुरुगु मंदुल्नि अति ముఖ్యంగా స్ప్రే చేసుకోవాల్సి వస్తుందన్నమాట ఇందులో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ ఓపెన్ కాకముందు అయితే ఏ పురుగుమందు అయినా స్ప్రే చేసుకోవచ్చు వన్స్ ఫ్లవర్ ఓపెన్ అవడం స్టార్ట్ అయ్యింది అంటే అప్పటి నుంచి కంప్లీట్ గా మీరు హనీ బీస్ కి ఏవైతే పురుగుమందులు హానికరం చేస్తాయో హాని చేస్తాయో అటువంటి మందుల్ని మీరు వాడకూడదన్నమాట సో కొన్ని మందులు అయితే ఉన్నాయి మనకు హనీ బీస్ కి సేఫ్ చేయగలిగే మందులు వాటి గురించి ఈ వీడియోలో నేను చెప్తాను సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే హనీ బీస్ కి సేఫ్ ఉన్నటువంటి పురుగుమందులు చూసుకున్నట్లయితే ఈ ఫ్లవర్ ఓపెన్ గా ఉన్న స్టేజ్ లో మెయిన్ గా ఏంటంటే ఫ్లవర్ ఓపెన్ గా ఉన్న స్టేజ్ లో ఇప్పుడు నేను చెప్పబోయే 4-5 రకాల మందులు గనుక వాడుకున్నట్లయితే హనీ బీస్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు హనీ బీస్ యొక్క యాక్టివిటీ మీ ఫామ్ లో కొనసాగుతుంది ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ అనేది బాగా జరుగుతుంది ఈ ఇయర్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో ఇది ప్రధానమైనది ఎందుకంటే చాలా మంది తోటలో హనీ బీస్ అనేవి రాకపోవడం వల్ల సెట్టింగ్ జరగక చాలా వరకు డ్రాపింగ్ కూడా అయిపోయింది సో కొంతమంది పంట పూర్తిగా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో ఈ ఆ పురుగు మందులు మనం ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకటి ఫస్ట్ వచ్చేసి బెనివియా ఉంది సెకండ్ వచ్చేసి మనకు ట్రేసర్ ఉంది థర్డ్ వచ్చేసి డెలిగేట్ ఉంది ఫోర్త్ వచ్చేసి మొమెంటో ఓడి ఉంది ఈ 4 పురుగు మందులు మీరు మార్కెట్లో తీసుకుని ఎక్కడైనా కానీ తీసుకుని ఈ పురుగు మందుల్ని వాడుకోవచ్చు దాంతోపాటు నీమ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు నీమ్ ఆయిల్ అయితే నార్మల్ గ్రేడ్ది వాడకూడదు 1500 పీపీఎంది వాడకూడదు ఓన్లీ 10,000 పీపీఎం నీమ్ ఆయిల్ మాత్రమే వాడాలి నార్మల్ గ్రేడ్ నీమ్ ఆయిల్ వాడారంటే అదేంటంటే చెట్టు పైన అతుక్కుని అలానే ఉండిపోవటం వల్ల అది దాని యొక్క వాసన స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్కి హనీబీస్ అనేవి ప్లాట్లోకి రాకనపోతాయన్నమాట సో కాబట్టి 10,000 పీపీఎం నీమ్ ఆయిల్ మాత్రమే యూస్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 రకాల పురుగు మందులు కూడా మీరు డే టైంలో స్ప్రే చేయకూడదు అనమాట ట్రేసర్ కానీ డెలిగేట్ కానీ బెనివియా కానీ మొమెంటో ఓడి కానీ ఈ 4 సేఫ్ ఉంటాయి హనీబీస్కి కంప్లీట్గా సేఫ్ అని కాదు సేఫ్ ఉంటాయి చాలా వరకు సేఫ్ ఉంటాయి అన్నమాట అంటే ఇంకొకటి కూడా ఉంది మనకు ఇమావెక్టిన్ బెంజేట్ కూడా కొంతవరకు హనీబీస్కి సేఫే అన్నమాట కంప్లీట్గా సేఫ్ కాదు ఈ పురుగు మందులన్నీ కూడా కంప్లీట్ సేఫ్ అనేసి నేను చెప్పట్లేదు కానీ చాలా వరకు మనకు హనీబీస్కి చాలా తక్కువ ఎఫెక్ట్ చూపించే మందులు అన్నమాట ఇవి అయితే వీటిని వాడుకునే సమయం ఏంటంటే మనకు బేసిక్గా సాయంత్రం వేళల్లో మాత్రమే యూస్ చేసుకోవాలి 6 o'clock తర్వాత మనకు హనీబీస్ అన్నీ కూడా మీ ప్లాట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే బెటర్గా ఉంటుందన్నమాట ఎందుకంటే వీటికి ఈ మందులకు ఏంటంటే స్మెల్ అనేది ఉండదన్నమాట అంటే చాలా తక్కువ స్మెల్ ఉంటుంది అలాగే మనకు ఇవి మోస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమిక్ పురుగు మందులు అన్నమాట సిస్టమిక్ పురుగు మందులు అన్నీ కూడా స్ప్రే చేసిన తర్వాత ఆకులు లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ఆకుల పైన మాత్రం ఈ పురుగు మందులు ఉండవు కాబట్టి సో ఈ హనీబీస్ వచ్చినా కూడా హనీబీస్కి ఎటువంటి నష్టం అయితే ఉండదన్నమాట ఇక మనకు 6 o'clock తర్వాత మీరు ఖచ్చితంగా స్ప్రేయింగ్ అనేది చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట వీలైనంత వరకు మీరు ఈ పురుగు మందుల్ని థ్రిప్స్ని వచ్చేసి ఫ్లవర్ బడ్స్ ఓపెన్ కాకముందే మనకు ఫ్లవర్ అనేది ఓపెన్ కాకముందే స్ప్రే చేసి థ్రిప్స్ని కంట్రోల్ చేసి పెట్టేయాలన్నమాట సో ఆ తర్వాత రేర్గా కనిపిస్తూ ఉంటాయి కానీ కొంత మాత్రంలో కనిపించినా కూడా మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు 10-20% వరకు కనిపించినా కూడా మీరు ఎటువంటి ఆందోళన చెందకూడదు చాలామంది ఏంటంటే ఒక థ్రిప్స్ ఎంతో కొంత 5%, 1%, 2% కనపడినా కూడా వెంటనే స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటారు అలాగైతే చేయకూడదు మినిమం 20% ఉంటే మీకు మీ పంటకు ఎటువంటి లాస్ అనేది ఉండదన్నమాట అది కామన్గానే ఉంటాయి మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా అవి కంట్రోల్ కావు ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంఖ్యలో థ్రిప్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటి యొక్క జీవిత చక్రం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవి తొందరగా లైఫ్ని పూర్తి చేసుకుని తొందరగా డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం 100% కంట్రోల్ అయితే చేయలేము ఒక 10 or 20% ఉంటాయన్నమాట సో ఈ విధంగా మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి పురుగు మందులను అయితే కంప్లీట్గా వాడుకోవచ్చు ఇవి హనీబీస్కి సేఫ్ ఉంటాయన్నమాట ఈ 5 రకాలు అలాగే నీమ్ ఆయిల్ కలుపుకొని 6 రకాల పురుగు మందులు అయితే ఫ్లవరింగ్ స్టేజ్లో మెయిన్గా వాడుకోవచ్చు అది కూడా 6 o'clock తర్వాతే వాడుకోండి ఇప్పుడు హనీబీస్కి మనకు మోస్ట్ హనీబీస్ని డ్యామేజ్ చేసే పురుగు మందులు చూసుకున్నట్లయితే ఎక్కువగా వాడే పురుగు మందుల్లో ఇమిడాక్లోపిడ్ హాని చేస్తుంది థైమెతాక్సిమ్ హాని చేస్తుంది అసిఫెట్ ఇంకా హాని చేస్తుంది అలాగే మనకు అస్టామిప్లిడ్ కూడా హనీబీస్కి చాలా హాని చేస్తుంది డెల్టా మెథ్రిన్ కూడా హాని చేస్తుంది లాంబ్డా సైలోథ్రిన్ కూడా హాని చేస్తుంది క్లోరోసైపర్ కూడా హాని చేస్తుంది మోనోక్రోటోఫాస్ కూడా మనకు హనీబీస్కి హాని చేస్తుందన్నమాట ఈ పురుగు మందుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫ్లవరింగ్ స్టేజ్లో వాడకూడదు బిఫోర్ ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ ఓపెన్ కాకముందే మీరు పాలినేషన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ పాలినేషన్
పాలినేషన్ కి డిస్టర్బ్ కాకుండా ఫ్లవరింగ్ ఓపెన్ కాకముందే మీరు ఈ పురుగుమందుల్ని అయితే వాడుకోవచ్చు. ఆ తర్వాత ఫర్దర్ గా అయితే మీరు ఈ పురుగుమందుల్ని వాడకూడదన్నమాట. ఫర్దర్ గా అయితే నేను చెప్పిన విధంగా ట్రేసర్ గాని డెలిగేట్ గాని బెనివియా గాని మోవెంటో ఓడి గాని అలాగే ఇమాక్టిన్ బెంజేట్ గాని ఇమాక్టిన్ బెంజేట్ అనేది ప్రొక్లైమ్ పేరుతో దొరుకుతుంది మీకు. సో ఈ పురుగుమందుల్ని అయితే మీరు వాడకొచ్చు, చాలా వరకు సేఫ్ ఉంటాయన్నమాట. హనీబీస్ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా మీరు స్ప్రే చేయవచ్చు, కానీ ఏంటంటే కొంతవరకు వీటిలో కొన్ని పురుగు మందులు కొంతవరకు హాని చేస్తాయి, అయితే కంప్లీట్గా చంపేయవన్నమాట. సో కాబట్టి చాలా వరకు సేఫ్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే వీలైనంత వరకు హనీబీస్ మీ ప్లాట్లో లేని సమయం చూసుకొని స్ప్రే చేసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట.